लोकल न्यूज के स्वागत है। आयुष्मान भारत लांटि पदकं निरुपेदलकु एंतो उपयोगपड़ुतुंदनि पार्लमेंट सभ्युलु धर्मकूरि अरविंद अन्नारु। राष्ट्र प्रभुत्वं पदकान्नि अमलु चेसे विधंगा चर्यलु चेपट्टालनि आयन डिमांड् चेशारु। నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ప్రతిష్టాత్మిక ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులతో దీపావళి సందర్భంగా కలవాలన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపు మేరకు తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం లేకపోవడంతో అరవింద్ ధర్మపూరి ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందిన చిన్నారుల కుటుంబాలతో ఎంపీ అరవింద్ ధర్మపూరి ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలిశారు. ఫౌండేషన్ ద్వారా 130 మందికి పైగా చిన్నారులు చికిత్స తీసుకున్నారు. అందులో నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 22 కుటుంబాల వాళ్లలో ఆత్మీయ భేటీ జరిగింది. చికిత్స కొరకు అనేక ఇబ్బందులు ఉండి కొందరు చివరికి తమ పిల్లల మీద ఆశలు వదులుకున్న వారు కూడా ఫౌండేషన్ సహాయంతో చికిత్స తీసుకుని నేడు ఆరోగ్యంగా ఉన్నారు. కలేయ మార్పిడి, బ్రెయిన్ ట్యూమర్స్, బ్లడ్ క్యాన్సర్, గుండెకు ఊపిరితిత్తులకు చిల్లులు ఉన్న ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలకు చికిత్స జరిగి నేడు వారు ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి అవకాశం కల్పించడం దేవుడిచ్చిన భాగ్యమని ఎంపీ అరవింద్ ధర్మపూరి అన్నారు. ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం ఉంటే ఇలాంటి మరింత మందికి ఇబ్బంది లేకుండా చికిత్స దొరికే అవకాశం ఉంటుందని అన్నారు. వెంటనే ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలని ఎంపీ అరవింద్ ధర్మపూరి కోరారు. వచ్చిన కుటుంబాలతో ఆత్మీయ పలకరింపుల తర్వాత వారితోనే కలిసి భోజనం చేసి దీపావళి సందర్భంగా వారికి చిరుకానుకలతో సత్కరించారు. జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అపర చాణక్యులు ఆయన రాజకీయ అవగాహనతోటి ఏ రకంగా భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో మన దేశంలో పెంచిండో, ఏ స్థాయికి తీసుకొచ్చిండో, ఇది కని విని ఎరగని ఏ నాయకుడు ఏ అధ్యక్షుడు కూడా ఇవాళ వరకు ఇంత పెద్ద ఎత్తున మెంబర్షిప్ కార్డ్ నుంచి ఇన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీకి పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయంటే దానికి మూల కారణం అమిత్ షా గారు. ఆయన ఆదేశం మేరకు దేశంలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు దీపావళికి సందర్భంగా అందరూ ఆయుష్మాన్ భారత్, ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో అది భారతదేశంలో ప్రవేశపెట్టినాక దాని యొక్క బెనిఫిట్స్ పొందిన వాళ్ళందరితో కలిసి ఒక అల్పాహార విందు చేపట్టాలని దీపావళి సందర్భంగా వాళ్ళందరితో కొద్దిగా సమయం స్పెండ్ చేయాలని మా అందరి ఎంపీలకి అమిత్ షా గారు ఆదేశించడం అయినది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ప్రజల బాధలు పట్టని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆరోగ్యం పారిశుద్ధ్యంపై ప్రజలకు ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ కార్యక్రమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి శ్రీసుధా తెలిపారు. నగరంలోని కిల్లా వద్ద ప్రత్యేక పారిశుద్ధ ఆరోగ్య కార్యక్రమాలను సంబంధించి అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కిల్లా వీధులలో పర్యటించి పారిశుద్ధ కార్యక్రమాలను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్లాస్టిక్ వాడవద్దని, చెత్తను ఇంటి ముందుకు వచ్చే మున్సిపాలిటీ వారికి అందజేయాలని కోరుతూ వారికి జనపనార సంచులను పంపించేశారు. ప్లాస్టిక్ చెత్తను ఏరివేసి మున్సిపల్ సంచుల్లో వేశారు. పరిసర ప్రాంతాల్లో, దుకాణాల్లో, హోటల్లో పర్యటించి ప్లాస్టిక్ వాడుతున్నారా లేదా పరిశీలించారు. ఎక్కడ కూడా ప్లాస్టిక్ సంచులు ఉపయోగిస్తలేనందున సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల క్రితం పల్లెలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ కార్యక్రమాలు, మొక్కలు నాటడం, విద్యుత్ స్తంభాలను సరిచేయడం, చెత్తను తొలగించడం తదితర కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, అవి గ్రామాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని, తద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి చెట్లను పెంచడంతో పచ్చదనం వెళ్లి విరుస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయన్నారు. అదే స్ఫూర్తితో పట్టణాల్లో కూడా పారిశుద్ధ ఆరోగ్య కార్యక్రమాల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడానికి ఈ అవగాహన కార్యక్రమాలను వారం రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా పట్టణ ప్రజలకు ఆరోగ్యం పారిశుద్ధ కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలతో పాటు
పలు దుష్పరిణామాలకు కారణమవుతున్న ప్లాస్టిక్ ను తగ్గించడానికి 50 మైక్రాన్ల లోపు ఓసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించడానికి, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ తో పాటు తిరిగి ఉపయోగించడానికి, నిజామాబాద్ ను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్లాస్టిక్ ను తగ్గించడానికి ఇప్పటికే వ్యాపారస్తులు, హోటల్ ప్రజలు సహకరిస్తున్నారని, దీనిని పూర్తిగా సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విద్యార్థులు మంచి విషయాలను నేర్చుకోవడం ద్వారా జీవితంలో మంచి అలవాట్లను నేర్చుకుంటారని, వారి ద్వారా కుటుంబ సభ్యులకు కూడా మంచి చెప్పగలుగుతారని ఆయన తెలిపారు. ప్రజలు వారి ఆవాసాలలోని, పరిసర ప్రాంతాల్లోని చెత్తను వీధుల్లో పడేయకుండా తమ వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలని కోరారు. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పారిశుద్ధ కార్యక్రమాల ద్వారా మలేరియా దోమలు వ్యాప్తి కాకుండా ఉంటుందని, తద్వారా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా సంతోషంగా జీవించగలుగుతారని తెలిపారు. అవగాహనకు వచ్చే సిబ్బందికి ప్రజలు పూర్తిగా సహకరించి పరిశుద్ధమైన ఆరోగ్య జీవితాలకు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అవగాహనకు సంబంధించిన తెలుగు, ఉర్దూ కరపత్రాలను ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ నిజామాబాద్ వారి తరఫున మరియు వైద్య ఆరోగ్య శాఖ, ఐఎంఏ, నర్సింగ్ కాలేజ్, నగర ప్రముఖులు, ఇతర సంస్థలు, ఎన్జిఓస్, ముఖ్యంగా ప్రజల గురించి పట్టించుకునే ఎన్జిఓస్, కొందరు పెద్దలు, డాక్టర్స్, ఇతరత్ర అందరికీ, తర్వాత ముఖ్యంగా ఇక్కడ పాల్గొంటున్న నర్సింగ్ విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఇతర వాలంటీర్స్ అందరూ కూడా, ప్రసార మాధ్యమాల సిబ్బంది, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులు, మీ అందరికీ ముందుగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు అభినందనలు. మనం గతంలో కొద్ది రోజుల క్రితమే పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించుకున్నాం. అది మన జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో దిగ్విజయంగా మిగతా జిల్లాల కంటే మెరుగ్గా నిర్వహించుకోవడం జరిగింది. దాని ఫలితాలను మీరు ఒకవేళ గ్రామాలకు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటారు కూడా. పారిశుద్ధ్యం రోడ్ల పక్కనే కాకుండా గ్రామాల్లో కూడా కనబడుతుంది. తర్వాత పచ్చదనం పెరిగి, చెట్లు పెంచడం వల్ల పచ్చదనం కూడా పెరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే, ఎందుకంటే నగరపాలక సంస్థలు పట్టణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ అవసరం పారిశుద్ధ్యం గురించి, కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నగరపాలక సంస్థ తరఫున ముఖ్యంగా, తర్వాత మిగతా ఇంతకుముందు చెప్పిన వారందరి సహకారంతో ఒక వారం రోజుల పాటు డ్రైవ్ మోడ్లో, అంటే నార్మల్గా చేసేదానికంటే ఎక్కువగా ఒక మిషన్ మోడ్లో ఫోకస్డ్గా నగరపాలక సంస్థ నిజామాబాద్లో పారిశుద్ధ్యం మనం నిర్వహించుకోబోతున్నాం. వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల పిల్లలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి శ్రీ సుధాతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో ఏర్పడుతున్న విపరీత పోకడల వల్లనే ఈ రోజు వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గతంలో సమిష్టి కుటుంబాలలో పెద్దలకు ఎంతో గౌరవం ఉండేదని, వారి సూచనల ప్రకారం పిల్లలు నడుచుకునేవారని తెలిపారు. ఆ పరిస్థితి పోయి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల వృద్ధాశ్రమాలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు అనేది శరీరానికే కానీ మనసుకు కాదని, జిల్లాలో సీనియర్ సిటిజన్లు అయిన పెద్దలు ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారని, వారి ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ముసలితనం అనేది ఒక భావన మాత్రమే అన్నారు. పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుంటే డివిజన్ స్థాయిలో ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ఈ కమిటీలకు అపిలెట్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ప్రభుత్వం తరపున జిల్లాలో 60,000 మందికి వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నామని, ప్రభుత్వం దీనిని 57 సంవత్సరాలకు కుదిరించినందున మరికొంతమందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వయోవృద్ధుల కొరకు ప్రత్యేకంగా ఓపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని, అదేవిధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని డిచ్పల్లిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలు పట్టించుకోకుండా ఆశ్రమాల్లో ఉంటున్న పెద్దలు ఒకరికొకరు సహకరించుకుంటూ కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతికత ఎంత వృద్ధి చెందినా కూడా పెద్దల సూచనలు, సలహాలు ఎల్లవేళలా జీవిత గమ్యాలకు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు
సెషన్ జడ్జి శ్రీ సుధా మాట్లాడుతూ, పిల్లల ద్వారా సమస్యలు ఎదుర్కొనే వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించడానికి డివిజన్ స్థాయిలో ఆర్డీఓలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇంకొక విషయం, గవర్నమెంట్ హాస్పిటల్స్లో సాధారణంగా కొంత కష్టం జరుగుతుంది. మిగతా అందరితో పాటు వెళ్ళి కాకుండా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకమైన వార్డులు, ప్రత్యేకమైన ఓపీ దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం. కొంత జరిగింది, ఇంకా కూడా జరగాల్సింది ఉంది. కొద్ది రోజుల్లో దాన్ని పూర్తిగా కార్యక్రమం పొందాల్సి మీ అందరికీ కూడా సౌకర్యవంతం ఉండే విధంగా చేయవలసింది. తర్వాత కొందరికి పెన్షన్ గురించి కూడా ఇక్కడే ఇంతకుముందు మన రాజారెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే దాంట్లో కొంత సాంకేతిక ఇబ్బందులు కూడా ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే వయసు ఒకటే కాదు, ఇన్కమ్ క్రైటీరియా కూడా ఉంది దాంట్లో. దాని ప్రకారంగా అందరికీ ఇస్తున్నాం. ఎవరైనా విరిగిపోయిన వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అర్హులైన వారందరూ కూడా తప్పకుండా పెన్షన్స్ రావాలి. వచ్చేటట్టుగా ప్రభుత్వం కూడా చేస్తుంది. అందరూ కూడా జిల్లా యంత్రాంగం కానీ మిగతా స్థాయిలో ఉన్న అధికారులు అందరూ కూడా కృషి చేస్తున్నారు. వారిని తప్పకుండా ఇచ్చేయడం జరుగుతున్నారు. అర్హులైన వారందరికీ ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన సమస్యల కోసం పోరాడాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోకూడదని ఆర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ అమరులు నీరజ లతా మహేశ్వర్లకు సంతాపం నివాళి అర్పించాలన్న ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అఖిల పక్ష ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్ డిపో వద్ద నివాళి అర్పించి ధర్నా చౌరస్తాలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ధైర్యంగా పోరాడాలని, కుంగుబాటుకు గురై ఆత్మహత్యల వైపు ఆలోచన చేయలేదన్నారు. ఉద్యమ స్ఫూర్తితో పోరాడి ఆర్టీసీ రక్షించుకుందాం అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగాలని తీర్మానించారు. 25 రోజులుగా ఆర్టీసీకి ఇస్తున్న మద్దతును ముందు కూడా కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ పట్ల మొండి వైఖరి ప్రదర్శించడం మానుకోవాలన్నారు. హైకోర్టు సూచన మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఆర్టీసీని కాపాడాలన్నారు. అప్పటి వరకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు తదితరులు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. కలిసి నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి మరి నమస్కారాలు తెలియజేస్తూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్, ఆర్టీసీ పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా కొనసాగుతున్నటువంటి సమ్మెలో తమ ప్రాణాలను బలిపెట్టినటువంటి మొన్నటి శ్రీనివాసరెడ్డి గారికి, నిన్నటి సురేందర్ గౌడ్ గారికి, మరి సోదరి నీరజ గారికి ఆవేదనతో తన ప్రాణాలు కోల్పోయినటువంటి మహేశ్వరి గారికి, అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ జోహార్లు తెలియజేస్తూ ఆర్టీసీ పరిరక్షణ ధ్యేయంగా తమ ప్రాణాలను బలిపెట్టినటువంటి వారి ఆశయాలు సాధించే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ స్పీకర్ ప్రోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో బాన్సువాడ పట్టణ అభివృద్ధికి 25 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వీధుల్లో ఆయన పర్యటించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీగా ఉన్న బాన్సువాడను పురపాలక సంఘంగా మార్చినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి నిధులకు కొరత లేదని, బాన్సువాడ పట్టణ అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు, సీసీ రోడ్లతో పాటు ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు.
బాన్సువాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం 25 కోట్ల రూపాయలతో అనేక పనులు పూర్తి చేసుకున్నట్టు వివరించారు. పట్టణంలోని ప్రజలు కూడా పరిశుభ్రతకు సహకరిస్తూ ప్రతి ఒక్కరూ తమ వీధులను శుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని కోరారు. గత సంవత్సర కాలం నుండి కొనసాగుతున్న పట్టణ అభివృద్ధి పనులు పూర్తి కానున్నట్టు వివరించారు. రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. సమైక్య పాలనలో మేము శాసనసభ్యులుగా కానీ మంత్రులు కానీ ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కానీ మంత్రులను అడిగితే బిచ్చమేసినట్టుగా 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేవారు. తల దించుకొని తల వంచుకొని మేము కూడా బాధపడేవాళ్ళం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాన్సువాడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకైక మేజర్ గ్రామ పంచాయతీ అయినందున దీన్ని మున్సిపాలిటీ చేస్తే నిధులు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో దీన్ని మున్సిపాలిటీగా మార్చుకున్నాం. దాని తదుపరి మున్సిపల్ అయిన వెంటనే బాన్సువాడ పట్టణ సమగ్ర సత్వర అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలు వీధులలో గల్లీలలో మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లు డ్రైనేజీలు కట్టుకోవడానికి మంజూరు చేయడం జరిగింది. జీవ వైవిధ్యం ప్రకృతి ఇచ్చిన వరమని జెడ్పీ చైర్మన్ రాజన్న గారి విఠలరావు అన్నారు. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. మాక్లూర్ మండలంలో జరిగిన జీవ వైద్య కమిటీ సమావేశంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ గారు మాట్లాడుతూ జీవ వైవిధ్యం అనగా పర్యావరణంతో సహా ప్రకృతిలోని జీవరాశులన్నీ కలిసి జీవ వైవిధ్యం అని అన్నారు. ప్రకృతిలోని 84 లక్షల జీవరాశులలో ఉన్నట్లుగా వేదాలు చెప్తున్నాయని, ఈ జీవావరణ సంరక్షణ కోసం ఒక అంతర్జాతీయ ఒడంబడిక చేయడం జరిగిందని, దీనిలో ముఖ్యంగా 3 ఉద్దేశాలను తీసుకోవడం జరిగిందని తెలిపారు. జీవ వనరుల సుస్థిర వినియోగం, జీవవర్ణ వనరుల వినియోగం, దీనిని 194 దేశాలు ఆమోదం తెలిపాయని, మన భారతదేశం దాని ఉద్దేశాలను సాధించడానికి 2002లో జీవ వైవిధ్య చట్టం చేసిందని, పర్యావరణంతో సహా ప్రకృతిలో జీవరాశులు అన్ని కలిసి ఉన్న విధానాన్ని జీవ వైవిధ్యం అంటారని తెలిపారు. జీవ వైవిధ్యం ప్రకృతి ఇచ్చిన వరం, మానవుని మనుగడకు ఆధారం, దానిని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యమని, ప్రకృతి మనకు అన్నిటినీ సమకూరుస్తుందని చెప్పారు. మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, ప్రకృతిలో ఎన్నో జీవరాశులు సూక్ష్మజీవులు ఉన్నాయని ఆయన అన్నారు. ఎన్నో జాతులు ప్రజాతులు, ఎంతో అందమైన జీవితం, కంటికి ఆనందం కలిగించేవి, మనసుకు ఆనందం కలిగించేవే జీవ వైవిధ్యమే ప్రకృతి విజయ రహస్యం కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా ఏర్పడిన జీవరాశులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అట్లాగే మనం జీవరాశులు కూడా ప్రకృతిని ప్రేమించాలి, జీవాలను ప్రేమించాలి. ఏదో అది ఇదుంది చీమ ఉంది దాన్ని నాశేద్దామని కాదు, చీమ ఒక చిన్న ఇదే కాబట్టి మనము చీమను కూడా నాశేస్తే మడా చేసాం అర్థం కాబట్టి దీంట్లో పులులు ఉన్నా చీమలు ఉన్నా ఎటువంటి ఉన్నా అన్నీ మనం ప్రేమించాలా మన బాధ్యత. ఎందుకంటే అవి మనకు మోసం చేసేటివి కావు. అన్ని పక్షులు జంతువులు ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడేటివి కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రకృతి ఆహ్లాదకరమైన చెట్లు ఇది మన ఆరోగ్యం. నేను కూడా ఈ వయసులో 32 జిల్లా ప్రజాపరిషత్లో గతం చెప్పిన అనుకుంటా హయ్యెస్ట్ వయసు నేనే 65. కానీ ఈరోజు ఇంత యాక్టివ్ ఉన్నా ఎందుకున్నాంటే నేను కూడా ప్రకృతిని ప్రేమిస్తున్నా. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోపు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కలెక్టర్లను మున్సిపల్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుండి ఎన్నికలకు సంసిద్ధత కావడంపై కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గౌరవనీయ హైకోర్టు క్లారిటీ ఇచ్చినందున అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఇందులో ముఖ్యంగా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ సిబ్బంది నియామకం,
తదితర ఏర్పాట్లపై అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జులై 16న ముద్రించిన ఫైనల్ ఓటర్ల జాబితానే ఇప్పటి వరకు కూడా వర్తిస్తుందని, ఈ నెల 30న హైకోర్టు ఏమైనా ఆదేశాలు జారీ చేస్తే అందుకు అనుగుణంగా మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిలిమిటేషన్ కు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇప్పటికే ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది జాబితా సిద్ధం చేసుకున్నందున వారిలో ఎవరైనా బదిలీ లేదా ఇతర కారణాల వల్ల అందుబాటులో లేకుంటే వారి స్థానంలో వేరే వారిని నియమించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, మున్సిపల్ కమిషనర్లు జామ్ శాంసన్, స్వామి గంగాధర్, శైలజ తదితరులు పాల్గొన్నారు. కాశీ నుండి రామేశ్వరం వరకు మహాపాదయాత్ర నిర్వహించడం చాలా గొప్ప విషయమని శాసనసభ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడకు చెందిన 10 మంది గురుస్వాములు అయ్యప్ప ఆలయం నుండి మహాపాదయాత్ర చేపట్టిన భక్తులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 10 మంది గురుస్వాములు ఈ పాదయాత్ర చేపట్టడం చాలా గొప్ప విషయం అని అన్నారు. సెప్టెంబర్ 16న మొదలైన మహాపాదయాత్ర అక్టోబర్ 23న బాన్సువాడ చేరుకోవడంతో పాటు ఇక్కడ నుండి మరో 2200 కిలోమీటర్లు మహాపాదయాత్రగా వెళ్లడం చాలా భక్తితో కూడుకున్న కార్యక్రమం అని కొనియాడారు. 10 మంది గురుస్వాములకు అదనంగా మరో 70 మంది బాన్సువాడ నుంచి మహాపాదయాత్ర వెళ్తున్నారని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంతటి మహాపాదయాత్ర చేపట్టిన భక్తులకు ఆయన అభినందనలు తెలిపారు. లోక కళ్యాణం కోసం మహాపాదయాత్ర చేపట్టిన గురుస్వాముల బృందానికి పాదాభివందనం సమర్పించారు. మహాపాదయాత్రలో వెళ్తున్న వారికి భగవంతుడు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 23 తారీఖు అంటే సుమారు 1600 కిలోమీటర్ల మహాపాదయాత్రను విజయవంతంగా ముగించుకొని అంటే బాన్సువాడ నుంచి రామేశ్వరం మరో 2200 కిలోమీటర్లు. ఈ 2200 కిలోమీటర్ల మహాపాదయాత్రకు ఈరోజు ఆ 10 మంది కలిసి మిగతా 70 మందితో కలిసి కాశీ నుంచి రామేశ్వరం వరకు మహాపాదయాత్ర అంటే బహుశా నేను అనుకుంటా భారతదేశంలో బహు కొద్ది మందిలో ఈ 10 మంది గురుస్వాములు ఉన్నారంటే వారికి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. దీపావళి పండుగ నేపథ్యంలో పేకాటను అరికట్టే దిశగా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 186 కేసులు నమోదు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఎక్కువ పేకాట ఆడే అవకాశాలున్నాయని పోలీసు యంత్రాంగం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ బోధన్ ఆర్ముడ్ డివిజన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఈ పేకాట ఆడడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఈ నిఘా ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఇంత ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పేకాట రాయలు మాత్రం పేకాట ఆడడం మాత్రం మానలేదు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 186 పేకాట స్థావరాలపై దాడి చేసి 1020 మంది మీద కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 17,55,847 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చెక్ డ్యామ్ లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వాగు వద్ద మృతదేహాలు చూసి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. ఇంగల్ మండలంలోని గోన్గొప్పుల చెక్ డ్యామ్ లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన చెంచు రమేష్ మృతదేహం ఆదివారం చెక్ డ్యామ్ కు 500 మీటర్లలో లభ్యమైంది. 2 రోజుల పాటు జాలర్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతంలో మృతదేహాన్ని జాలర్లు గుర్తించి గట్టుకు చేర్చారు. వాగు వద్ద రమేష్ మృతదేహాన్ని చూసి మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ శ్రీధర్ రెడ్డి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మండల కన్వీనర్ దొనకటి నరసయ్య మరియు సర్పంచ్ రాగ్ నరసయ్య మృతుడు చెంచు రమేష్ కుటుంబ సభ్యులకు 15,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ మృతుని దహన సంస్కారాల కోసం మంత్రి 15,000 అందజేసినట్లు తెలిపారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో ఉప సర్పంచ్ అశ్విని, ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ హన్మాచారి, భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.